ఈ బులెటిన్ మీకు సమర్పిస్తున్న వారు హోటల్ 97. నమస్తే, వెల్కమ్ టు ఎస్ఐ న్యూస్. నేను పార్వతి. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే మహిళా సంక్షేమం కోసం పాటుపడతామన్న జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు అనిత. కేసీఆర్ మంత్రివర్గంలో మహిళలకు చోటు లేకపోవడం సిగ్గుచేటని విమర్శ. మరో బృందావన్ గార్డెన్ గా మారిన మహబూబ్ నగర్ అర్బన్ తహసీల్దార్ కార్యాలయం. తహసీల్దార్ ప్రభాకర్ రావు కృషిపై అభినందనల జల్లు కురిపిస్తున్న ఉద్యోగులు, ప్రజలు. రెవెన్యూ శాఖలో కొనసాగుతున్న వర్క్ టు రూల్, ప్రభుత్వం స్పందించకపోతే ఆందోళన మరింత ఉధృతం చేస్తామంటున్న ట్రెసా నాయకులు. లైసెన్స్ తో పాటుగా బ్యాచ్ నెంబర్ లేకుండా ట్రాక్టర్లు, ఆటోలు నడుపుతున్న వారిపై భర్తం పట్టడానికి మహబూబ్ నగర్ ట్రాఫిక్ సీఐ యమన్నాథ్ రెడ్డి రంగంలోకి దిగారు. మహబూబ్ నగర్ డీఎస్పీ భాస్కర్ ఆదేశాల మేరకు పాలమూరు పట్టణంలో పలు సిగ్నళ్ల కూడళ్ల వద్ద ట్రాక్టర్లు, ఆటో డ్రైవర్ల బ్యాచ్ నెంబర్లు చెక్ చేస్తున్నారు. బ్యాచ్ నెంబర్లు లేని వారికి ఒక్కొక్కరికి 2500 చొప్పున జరిమానాలు విధిస్తున్నారు. రవాణా శాఖ జారీ చేసే బ్యాచ్ నెంబర్లు ప్రతి ఆటో, ట్రాక్టర్ డ్రైవర్లు తప్పనిసరిగా కలిగి ఉండాలని, అలా బ్యాచ్ నెంబర్ కలిగిన డ్రైవర్ చేతిలో ఉన్న వాహనం ఏదైనా ప్రమాదానికి గురైనా అతనితో పాటుగా ఆ వాహనంలో ప్రయాణించే వారికి జీవితం బీమా వర్తిస్తుందని, ఇలా బ్యాచ్ నెంబర్లు చాలా మంది డ్రైవర్లకు లేకపోవడం, తరచూ ప్రమాదాలు జరుగుతూ ఉండడంతో బాధితులకు ఎలాంటి పరిహారం అందకుండా పోతుందని, ఈ విషయాన్ని గమనించిన పోలీసులు బ్యాచ్ నెంబర్లు చెక్ చేయడానికి ప్రత్యేకంగా ఏర్పాట్లు చేశారు. డ్రంకన్ డ్రైవర్ అంటే డ్రంకన్ డ్రైవర్తో పాటు ఈరోజు స్పెషల్గా ఏంటంటే వెహికల్ లైసెన్స్ లేదు. వెహికల్స్ మన మహిళా టౌన్లో ఎల్లో నెంబర్ ప్లేట్ అంటే బ్యాచ్ నెంబర్ ఉండాల్సి, బ్యాచ్ నెంబర్ లేని వైట్ నెంబర్ ప్లేట్ నడుపుకోవచ్చు. ఎల్లో నెంబర్ ప్లేట్ ఎల్లో నెంబర్ ప్లేట్ అంటే బ్యాచ్ నెంబర్ ఉండాలి, ఆ వాహనాలే నడిపించాలని ఓ రూల్ ఉంది. అది ఎప్పటి నుంచో ఉంది. దానికి సంబంధించి ఈరోజు బ్యాచ్ నెంబర్ లేని వాహనాల మీద స్పెషల్ డ్రైవ్ చేస్తుంది. వాటికి సంబంధించి ఇప్పటికీ 8 బైకులు అంటే వితౌట్ డియల్, వాళ్ళకి లైసెన్స్ లేదు ఏమి, వాళ్ళకి సంబంధించి 10 బైకులు సీజ్ చేస్తాం. 2 లారీస్, ఒక ట్యాంకర్ ఒకటి, అది వాళ్ళకి హెవీ ఫైన్స్, 2500 ఫైన్ వేస్తాం. మళ్ళీ ట్రాక్టర్స్, ట్రాక్టర్స్ మీద ఉన్న వాళ్ళే ఒక్కరికి బ్యాచ్ నెంబర్ లేదు, దే ఆర్ నాట్ ఎలిజిబుల్, డిస్క్వాలిఫైడ్ లైసెన్స్తో నడుపుతున్నారు వాళ్ళు. వాళ్ళు ఆర్టీఐకి రాయొచ్చు, నిన్న కూడా చెప్పినాం నడిపించొద్దని, వాళ్ళు కూడా మొన్న కూడా చెప్పడం జరిగింది. అయినా లైసెన్స్ లేని డ్రైవర్లను ఇచ్చి పంపిస్తున్నారు ఓనర్స్, అది బాలమూరు స్టాండ్ వేసి నడుపుతున్నారు. ఏదైనా ఒక యాక్సిడెంట్ జరిగినా ఆ వెహికల్ సీజ్ అవుతుంది, వచ్చే ఇన్సూరెన్స్ రాదు వెహికల్కి, అవి డిస్క్వాలిఫైడ్ లైసెన్స్ కాబట్టి ఆయన కూడా జైలు పడేసారు. అందుకని వాళ్ళకి సంబంధించింది మొత్తం ఏమున్నా ఎల్లో నెంబర్ ప్లేట్ ఉన్న వాహనాలు పక్కగా మన బ్యాచ్ నెంబర్ తీసుకొని నడపాలి, దేర్ నాట్ ఎలిజిబుల్. ఇంకోటి రేపటి నుంచి స్కూల్ పిల్లల స్కూల్ ఆటోస్, స్కూల్ ఆటోస్ మీద స్పెషల్ డిఎస్పీఆర్ కండక్ట్ చేస్తున్నారు. ఆయన ఆదేశం ప్రకారం 1 టౌన్, 2 టౌన్, లా అండ్ ఆర్డర్, ట్రాఫిక్ కలిపి మార్నింగే 7 o'clock నుంచి డ్రైవ్ స్టార్ట్ అవుతుంది. ఇంకా మా దగ్గర ట్రైనింగ్ కానిస్టేబుల్ వాళ్ళు మా దగ్గర ఇప్పుడు ట్రైనింగ్ తీసుకుంటున్నారు, సెట్లో వాళ్ళే ఆన్సర్ ఇస్తారు. రెవెన్యూ సిబ్బంది నమోదు చేసిన అక్రమ పోలీస్ కేసులను వెంటనే ఎత్తివేయాలని రెవెన్యూ సిబ్బంది చేపట్టిన వర్క్ టు రూల్ నిరసన కార్యక్రమం 5వ రోజుకు చేరింది. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు విధులు నిర్వహిస్తూ సిబ్బంది తమ నిరసనను కొనసాగిస్తున్నారు. జోగులాంబ గద్వాల జిల్లా కేటీదొడ్డి రెవెన్యూ ఇన్స్పెక్టర్ కృష్ణపై పోలీసులు అక్రమంగా నమోదు చేసిన కేసును ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ జిల్లా రెవెన్యూ అసోసియేషన్ ఆధ్వర్యంలో జిల్లా, రాష్ట్ర స్థాయి ఉన్నత అధికారులకు ఫిర్యాదులు చేశారు. అయినా వారి నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో వర్క్ టు రూల్ కార్యక్రమం ద్వారా తమ నిరసనలు చేపట్టాలని ట్రిసా సంఘం నాయకులు నిర్ణయించారు. అందులో భాగంగా ఈ ఆందోళన నేటికి 5వ రోజుకు చేరిన సమస్య పరిష్కారం కాకపోవడంతో నిరసన కార్యక్రమాలు కొనసాగుతూనే ఉన్నాయి.
వర్క్ టు రూల్ వల్ల సామాన్య ప్రజానికమంతా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తక్షణమే అధికారులు స్పందించి అక్రమ కేసులను వెంటనే ఎత్తివేయాలని, లేని పక్షంలో తన ఆందోళనను మరింత తీవ్రం చేస్తామని ట్రెజా నాయకులు హెచ్చరిస్తున్నారు. గత 2 రోజులుగా మేము వర్క్ టు రూల్ చేయడం జరుగుతున్నది. కేటీదొడ్డి మండలం ఆర్ఏ కృష్ణ జోగులాంబ జిల్లా దానిపై పోలీస్ కేసు నిర్వహించడం జరిగినది. దానికి నిరసనగా మేము గత 2 రోజులు అవుతున్నది. ఈ కార్యక్రమం మా జిల్లా నాయకులు చెప్పే వరకు కొనసాగిస్తామని తెలియజేస్తున్నాం. తెలంగాణ ప్రభుత్వం మహిళా సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించిందని, కేబినెట్ లో ఒక్క మహిళా మంత్రి కూడా లేకపోవడం సిగ్గుచేటని జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు అనిత మధుసూదన్ రెడ్డి దుయ్యబట్టారు. కాంగ్రెస్ హయాంలో 5 మహిళా మంత్రులు కేబినెట్ లో కొనసాగితే నేడు ఒక్క మహిళకు కూడా అవకాశం ఇవ్వకపోవడం దారుణమని ఆవిడ మండిపడ్డారు. మహబూబ్నగర్ పట్టణంలోని జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు అనిత మధుసూదన్ రెడ్డి మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే మహిళలకు పెద్ద ఎత్తున అవకాశాలు కల్పిస్తామని అన్నారు. ఈ మేరకు వనపర్తి మహిళా గర్జనలో పలు తీర్మానాలను చేసిన విషయాన్ని ఆమె గుర్తు చేశారు. తాము అధికారంలోకి వచ్చిన తొలి రోజే 4,262 మంది సెర్ఫ్ ఉద్యోగులను క్రమబద్దీకరణ చేస్తామని అన్నారు. గ్రామస్థాయిలో పనిచేస్తున్న వీఓఏల జీతాన్ని 3,000 నుంచి 10,000 పెంచుతామని అన్నారు. సమావేశంలో కాంగ్రెస్ మహిళా విభాగం నాయకురాళ్లు పాల్గొన్నారు. గవర్నమెంట్ తెలంగాణ వచ్చింది, టీఆర్ఎస్ గవర్నమెంట్ ఫామ్ చేసింది. వాళ్ళు ఏదో మహిళలకు ఏదో చేస్తారనుకుంటే ఏది అన్ని పేపర్లకే పరిమితం చేసింది. ఇంకోటి మంత్రి పదవి అనేది ఇప్పటి వరకు ఒక్క మహిళకు కూడా మంత్రి పదవి ఇవ్వలేదు. అదే మా కాంగ్రెస్ ప్రభుత్వంలో 6 మహిళలకు మంత్రి పదవులు ఇచ్చినాము. అందులో తెలంగాణ నుంచి 5 మహిళా మంత్రులు ఉంటుంది. అట్లాంటిది మహిళలకు ఏమి చేస్తలేరు తెలంగాణ ప్రభుత్వము. ఇప్పుడు మా గవర్నమెంట్ రేపు 2019 కాంగ్రెస్ ప్రభుత్వము ఫామ్ కాబోతుంది. ఫామ్ అవుతే మాత్రము మేము చేసే మహిళలకు చేసేవి మన ఏఐసిసి నుంచి అఖిల ఏఐసిసి ప్రెసిడెంట్ మహిళా ప్రెసిడెంట్ సుష్మితా దేవ్ గారు వచ్చారు మన ఉన్నపర్తికి. సుష్మితా దేవ్ గారు మరియు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వచ్చి మాకు కొన్ని అన్నదమ్ముళ్లాంటి మాదిగా బాలల మధ్య చిచ్చు పెట్టేందుకు ప్రయత్నిస్తున్న రాజకీయ పార్టీలకు వచ్చే ఎన్నికల్లో గట్టి బుద్ధి చెప్తామని తెలంగాణ మాల మహానాడు రాష్ట్ర నేత బ్యాగరి వెంకటస్వామి హెచ్చరించారు. వర్గీకరణకు మద్దతుగా ఈ నెల 7 జరిగిన ఎంఆర్పీఎస్ కలెక్టరేట్ ముట్టడికి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు కొత్వాల్ మద్దతు ఇవ్వడం సరికాదని వారు స్పష్టం చేశారు. వర్గీకరణకు కాంగ్రెస్ మద్దతు ఇవ్వడాన్ని నిరసిస్తూ డీసీసీ కార్యాలయం ఎదుట మాల మహానాడు కార్యకర్తలు ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా తెలంగాణ మాల మహానాడు నేత బ్యాగరి వెంకటస్వామి మాట్లాడుతూ, వర్గీకరణ చెల్లదని సాక్షాత్తు సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన తర్వాత దీనిపై ప్రభుత్వం ఆలోచన చేయడం సరికాదన్నారు. తక్షణమే తెలంగాణ ప్రభుత్వం వర్గీకరణ అంశంపై ఢిల్లీకి అఖిల పక్షాన్ని తీసుకెళ్లే ఆలోచన మానుకోవాలని స్పష్టం చేశారు. అనంతరం కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు రవికిషన్ రెడ్డి, లక్ష్మణ్ యాదవ్లకు వినతి పత్రాన్ని అందజేశారు. ఎస్సీలను విడదీయడం సాధ్యం కాదని గతంలో చంద్రబాబు నాయుడు ఆయన స్వార్థ రాజకీయాల కోసం ఓటు బ్యాంకు రాజకీయాలు చేసి ఎస్సీలను విభజించి ఏబిసిడీలుగా వర్గీకరణ చేయడం జరిగింది. అయితే ఎస్సీ వర్గీకరణ రాజ్యాంగ విరుద్ధమని భారతదేశ అత్యున్నత న్యాయస్థానమైనటువంటి సుప్రీంకోర్టు కేసును కొట్టివేయడం జరిగింది గతంలోనే. అలాగే ఎస్సీ ఎస్టీ కమిషన్ కూడా, న్యాయశాఖ కూడా ఎస్సీ వర్గీకరణ చెల్లదు, దళితులంతా కలిసే ఉండాలని తేల్చి చెప్పడం జరిగింది. అయితే మొన్నటికి మొన్న కూడా కేంద్ర సామాజిక శాఖ సహాయ మంత్రి రామ్దాస్ అథవాల్ గారు కూడా ఒక ప్రకటన విడుదల చేయడం జరిగింది. 1,126 ఉపకులాలు ఉన్నాయి ఎస్సీలలో, కాబట్టి వాళ్ళందరికీ వర్గీకరణ చేసి న్యాయం చేయలేము, వాళ్ళ అభివృద్ధి కొరకు నిధులు కేటాయించి వాళ్ళని అభివృద్ధి చేస్తాము తప్ప ఎస్సీ వర్గీకరణ చేయడం సాధ్యం కాదని ఆయన కూడా ఒక ప్రకటన చేయడం జరిగింది. అయితే మొన్న ఆంధ్రప్రదేశ్లో ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా ఎంఆర్పిఎస్ నాయకులు వర్గీకరణకు మద్దతు ఇవ్వాలని చెప్పి ఆయన చేస్తున్న ప్రజా సంకల్ప యాత్రలో వెళ్ళి మెమొరాండం ఇవ్వడానికి వెళ్తే ఆయన కూడా
మెమోరాండం కూడా తీసుకోకుండా వర్గీకరణ చేయడం కుదరదు, అది అందరికీ తెలిసిన విషయమే. దాంతో అయ్యేది లేదు, మీరు అనవసరంగా నన్ను ఇబ్బంది పెట్టవద్దని, ఆయన కనీసం మెమోరాండం కూడా తీసుకోకుండా దళితులందరూ కలిసే ఉండాలని చెప్పి ఒక పిలుపునిచ్చినందుకు ఆయన పిలుపును కూడా మేము స్వాగతిస్తున్నాం. అయితే తెలంగాణ రాష్ట్రంలో కూడా కొన్ని రాజకీయ పార్టీలు తెలంగాణ రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణకు మద్దతు ఇవ్వడం చాలా బాధాకరం. అయితే మేము ఒకటే, ఈ రాజకీయ స్వార్థ రాజకీయ పార్టీలకు ఒకటే డిమాండ్ చేస్తాము, ఎస్సీ వర్గీకరణ చేయడం కుదరదని చెప్పి భారతదేశ అత్యున్నత న్యాయస్థానమే తేల్చి చెప్పింది. అంతకంటే మీరు ఏం గొప్ప మేధావులు కాదని మేము ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాం. మేము ఒకటే, మీ పార్టీలకు కూడా మా ఓట్లు, మాలల ఓట్లు మీకు అవసరం లేదా? అయితే ఒకటి, ఇక్కడ మొన్న కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా మద్దతు ఇవ్వడం జరిగింది. అలాగే నిన్న ఎంఆర్పిఎస్ నాయకులు మహబూబ్నగర్ జిల్లా కేంద్రం కూడా ఒక ర్యాలీ నిర్వహిస్తే జిల్లా అధ్యక్షుడు ఉబైదుల్లా కొత్వాల్ గారు కూడా వర్గీకరణ చేయాలని ఒక పిలుపునివ్వడం జరిగింది. అయితే ఆ విషయాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. కొత్వాల్ గారికి కూడా వర్గీకరణ చేయడం సాధ్యం కాదు, మీరు సుప్రీంకోర్టు కంటే మేధావులు గారు కాబట్టి దళితుల మధ్య చిచ్చువేటే ఇటువంటి కార్యక్రమాలకు మీరు పాల్పడకుండా వెంటనే వర్గీకరణకు ఇచ్చిన మద్దతును ఉపసంహరించుకోవాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. దళితుల అభివృద్ధికి మీకు వీలైనంత సాయం చేయండి, కానీ మా అన్నదమ్ముల లాంటి మాలమాదిగలను చిచ్చుపెట్టి వర్గీకరణ చేయొద్దని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఆరేకతికలను బీసీ డి గ్రూప్ జాబితా నుండి ఎస్సీ జాబితాకు చేర్చాలని, 500 కోట్ల రూపాయలతో ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయడం వంటి పలు డిమాండ్లతో కూడిన ఆరేకటిక సంఘం నాయకులు హైదరాబాద్లో చేపట్టిన మహాసభకు జిల్లాలోని ఆరేకటికలను తరలివెళ్లారు. ఈ సందర్భంగా మహబూబ్ నగర్ ఆర్ఎండ్బి అతిథి గృహం నుంచి పట్టణంలో ర్యాలీ నిర్వహించిన ఆరేకటికలు ఆ తర్వాత వాహనాల్లో హైదరాబాద్ బయలుదేరి వెళ్లారు. నమస్కారం అయ్యారా, మీకంతా చెప్పాల్సిన అవసరం లేదు. యావత్ ఆంధ్రప్రదేశ్లో మేము 400,000 మంది ఉన్నాం, తెలంగాణ 400,000 మంది ఉన్నాం. కనుక మాకు ఎలాంటి అవకాశాలు లేవు. అన్ని రాష్ట్రాల్లో, యావత్ భారతదేశంలో అన్ని రాష్ట్రాల్లో మా జాబితా ఎస్సీ జాబితాలో, ఎస్టీ జాబితాలో, కానీ తెలంగాణలో మాత్రము మేము బీసీల డీలో ఉన్నాం. డిస్కాల్ వే సేమ్. నేను అనడం ఏంటంటే, అయ్యా మా వాళ్ళు ఎవరు ఎమ్మెల్యే లేరు, ఎంపీలు లేరు, సందీప్ రెడ్డి లేరు, రాజకీయం లేరు, కానీ మేము మాత్రం ఉదయం లేస్తేనే ఏదో 2 మేకలు గొర్రెలు కోసుకొని బ్రతికేవాళ్ళం. అంటే ఇంకోటి బాగా 2 వృత్తులు లేదు, ఒకటి మేకలు గొర్రెలు మాంసం విక్రయించుట, మరొకటి సరాయి విక్రయించుట. ఎవరు మామూలాలు తీసుకున్నా, ఎవరు సరాసరి ఉన్నా కానీ అమ్మేది మేము ఊరు. కనుక గవర్నమెంట్ బ్యాన్ చేసేసింది దాన్ని. కనుక మా వృత్తి మా చేతులకి పోయింది. కనుక మేమంతా గవర్నమెంట్తో, ముఖ్యమంత్రి గారితో, మరి తెలంగాణ ముఖ్యమంత్రి గారితో మేము మనవి చేయడం అంటే, అయ్యా యావత్ భారతదేశంలో మా జాబి, మేము ఎస్సీలో ఉండడం, ఎస్టీలో ఉండడం, కానీ నా పిల్లలు పరిపిడికిస్తే ఎస్సీ అయితే ఇక్కడ బీసీ అయితే డిజిటల్ సేమ్లెస్. కనుక నేను అనేది ఏంటంటే, మమ్మల్ని కూడా ఎస్సీ జాబితాలో చేర్చి మా యొక్క కష్టనిష్ఠురాలు దూరం చేయాలని పదే పదే కోరుతున్నాం. అయ్యా 70 సంవత్సరాల ఇప్పటి వరకు కూడా మా దగ్గర ఎమ్మెల్యే ఎంపీలు కానీ ఎవరు లేరు, సభత్ ప్రెసిడెంట్ లేరు. మా దాంట్లో చాలా చక్కగా చదువుకున్న వాళ్ళు గ్రాడ్యుయేట్ ఉండరు, మరి చదువుకున్న అమ్మాయిలు ఉండరు, చదువుకున్న అబ్బాయిలు ఉండరు. కావున మేము మా కులానికి తల్లిదండ్రులు ఎవరు లేరు. కనుక ఓ ముఖ్యమంత్రి గారు, ఇప్పటికైనా దయచేసి మీరేమన్నారంటే, ఆరికట్టుకెళ్ళాలంటే మీరు ఎంతమంది ఉన్నారని అడిగారు. మేము అందుకే మా యొక్క ఆవేదన మేము వ్యక్తం చేస్తున్నాం. దయచేసి మీరు అంతా వచ్చి మరి రేపు ఏదైతే మీటింగ్ పెట్టామో ఆడికి వచ్చి చూసి మా యొక్క కష్టం చెప్తే మీరే మా తల్లిదండ్రులు అని చెప్పి పదే పదే కూర్చున్నాం. మా కులానికి తల్లి గారు ఎవరు లేరు. మా పిల్లలంతా చెట్ల పాలవుతున్నారు. కనుక మేము అనేది ఏంటంటే, అన్ని కులాలు ఎస్టీలకు, కుమ్మరులకు, కమ్మరికి, చాకలి, మంగలి, అన్ని కులాలకు అన్ని కార్పొరేషన్లు ఏర్పాటు చేశారు. అందరికీ తగిన ఎక్కువ అవకాశాలు ఇస్తారు. కానీ మేము ఓట్లు వేస్తలేమా? మేము భారతీయులం కామా? మేము భారతదేశం లేరా? ఆంధ్రలో మా ఓట్లు మీకు అవసరం లేదా? పదే పదే తెలంగాణలో కూడా ఒకవేళ మాకు మీ తగిన ఒక అవకాశం కల్పించలే, మేము ఎలక్షన్లే బైకాట్ చేసి మేము వరకు కూడా ఓట్లు వేయమని చెప్పి పదే పదే కూర్చున్నాను. ఇది
మీ అందరూ సద్వినియోగం చెప్తున్నారు, మా ఎక్కువంతా పులిపిల్లలాగా ఉన్నారు, కనుక మాకు బయటికి వెళ్తే కూడా ఇలాంటి రక్షణ లేదు. అక్కడికి వెళ్తే రంగురంగుల పూలు మనల్ని ఆహ్వానిస్తున్నట్లుగా ఆహ్లాదంగా కనిపిస్తాయి. పచ్చని పచ్చిక బయళ్ళు సేద తీరడానికి అన్నట్లుగా అందరినీ కనువిందు చేస్తున్నాయి. పూలు పచ్చిక బయళ్ళు నిరంతరం నీటితో తడపడానికి ఏర్పాటు చేసిన స్ప్రింక్లర్ల నుంచి వచ్చే చల్లటి నీటి తుంపళ్ళు ఆ వాతావరణాన్ని మరింత మనోరంజకంగా మారుస్తున్నాయి. ఇదంతా ఈ బెంగళూరులోని బృందావన్ గార్డెన్లో అనుకుంటే మీరు పూల తోటలో పడ్డట్లే. అక్షరాలా ఇది మన మహబూబ్ నగర్లో అర్బన్ తహసీల్దార్ కార్యాలయం. పూల పంతిళ్ళు, లతలు, పచ్చిక బయళ్లతో ప్రశాంతకరమైన ఆహ్లాద వాతావరణానికి కేర్ ఆఫ్ అడ్రస్గా మారిన మన అర్బన్ తహసీల్దార్ కార్యాలయం అర్బన్ తహసీల్దార్గా పనిచేస్తున్న ఎంవి ప్రభాకర్రావు ఆలోచనలో పుట్టుకొచ్చిన రూపమే ఈ చక్కటి పచ్చటి బయళ్ళు. పూల తోటలు ఎంతో ఖర్చు చేసి మరెంతో శ్రమ కోర్చి ప్రభాకర్రావు తహసీల్దార్ కార్యాలయాన్ని హరితవనంగా మార్చడానికి చేస్తున్న ప్రయత్నాలపై ప్రజల్లో హర్షమోదాలు వ్యక్తమవుతున్నాయి. ప్రభాకర్రావు ఇక్కడ ఎంఆర్ఓగా రాకముందు అర్బన్ కార్యాలయం పరిస్థితి ఎంతో దయనీయంగా ఉండేది. చుట్టూ కంప చెట్లు, రంగు వెలిసిపోయిన కార్యాలయం గోడలు, కార్యాలయం లోపల వైరింగ్ ఊడిపై కిందకు వేలాడే కరెంటు తీగలు, పగిలిన గోడలతో అందవిహీనంగా ఉండేది. అప్పుడు ఆఫీస్ చూసిన ప్రజలు పాత రోజులను గుర్తు చేసుకుని మరీ తహసీల్దార్ ప్రభాకర్రావు కృషిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నారు. ప్రస్తుతం కార్యాలయం అంతర్భాగం పూర్తిగా పిఓపి చేయించారు. వేలాడే కరెంటు తీగలను సరిచేయించి కొత్త దీపాలను ఏర్పాటు చేశారు. కొత్తగా ఫ్యాన్ను ఏర్పాటు చేసి ఉద్యోగులు చక్కటి వాతావరణంలో పనిచేసుకునే అవకాశాన్ని కల్పించారు. ఇలా ఒకటేమిటి, ఉద్యోగులకు తాగడానికి చక్కటి ఫిల్టర్ వాటర్, కంఫర్ట్గా కూర్చోవడానికి పనిచేయడానికి చక్కటి కుర్చీలు, టేబుళ్ళు, ఇలా ఒకటేమిటి అన్ని రకాల వస్తువులు సమకూర్చడంలో తహసీల్దార్ ప్రభాకర్రావు కృషి మరువలేనిదని ఉద్యోగులు సైతం ఆనందం వ్యక్తం చేస్తున్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే మహిళా సంక్షేమం కోసం పాటుపడతామన్న జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు అనిత. కేసీఆర్ మంత్రివర్గంలో మహిళలకు చోటు లేకపోవడం సిగ్గుచేటని విమర్శ. మరో బృందావన్ గార్డెన్ గా మారిన మహబూబ్ నగర్ అర్బన్ తహసీల్దార్ కార్యాలయం. తహసీల్దార్ ప్రభాకర్రావు కృషిపై అభినందనల జల్లు కురిపిస్తున్న ఉద్యోగులు, ప్రజలు. రెవెన్యూ శాఖలో కొనసాగుతున్న వర్క్ టు రూల్, ప్రభుత్వం స్పందించకపోతే ఆందోళన మరింత ఉధృతం చేస్తామంటున్న ట్రెసా నాయకులు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఎస్9 న్యూస్. ఇక ఈ బులెటిన్ తిరిగి మీరు యూట్యూబ్ లో వీక్షించాలనుకుంటే ఎస్9 న్యూస్ మహబూబ్ నగర్ లేదా ఎస్9 న్యూస్ ఎంబీఎన్ఆర్ అని టైప్ చేయడం ద్వారా వీక్షించవచ్చు. ఈ బులెటిన్ మీకు సమర్పించిన వారు హోటల్ 97.